హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అను. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో నేను ఒక ప్రోడక్ట్ షేర్ చేసుకోబోతున్నాను, అండ్ రివ్యూ కూడా చూద్దాము. అండ్ ఈ ప్రోడక్ట్ మీద నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు దీంట్లో నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నది పాండ్స్ ఆయిల్ కంట్రోల్ టాల్క్ అండి. ఇది నేను 350 grams రివ్యూ చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా తక్కువ అంటే 100 grams వాటిలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఆయిల్ కంట్రోల్ టాల్క్ అండి. ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ వచ్చి చాలా బాగుంటుంది. స్వీట్ ఆరెంజ్ స్మెల్ వస్తుంది. అండ్ సన్ ప్రొటెక్షన్ TPL 60 కూడా ఉండడం వల్ల ఏంటంటే సన్ టాన్ అంత ఎక్కువ అవ్వదండి మీకు. సో ఇది ఆయిలీ స్కిన్, ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మంచిదండి. బాగా యూజ్ అవుతుంది. పౌడర్ వచ్చి డైలీ వేర్కి ఇది మీరు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఇప్పుడు. ఇది వచ్చేసి ఆయిల్ కంట్రోల్ టాల్క్ అండి. ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ సన్ ప్రొటెక్షన్ TPL 60 ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చి టాల్క్ అండి, కాల్షియం కార్బనేట్, సిలికా, తర్వాత ఫ్రాగ్రెన్స్, ఇంకా జింక్ ఆక్సైడ్, తర్వాత ఇంకా పారాబెన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో అవి వచ్చేసి మిథైల్ పారాబెన్, బ్యూటైల్ పారాబెన్, ఇథైల్ పారాబెన్, ప్రొపైల్ పారాబెన్ అండ్ సాల్సిలిక్ యాసిడ్. సాల్సిలిక్ యాసిడ్ వచ్చి మనకి చాలామందికి తెలిసిందే. ఇది సాల్సిలిక్ యాసిడ్ వచ్చేసి యాక్నే, ఇంకా ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. తగ్గిస్తుంది, ఇది ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇంకా దీంట్లో ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఉంది, అంటే వైటమిన్ సి అన్నమాట. ఇంకా నియాసినమైడ్ కూడా ఉంది, వైటమిన్ B3. సో మీరు చక్కగా సన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి దీంట్లో సమ్మర్స్లో బాగా యూజ్ అవుతుందండి మనకి. సమ్మర్స్ అనే కాదు, ఇంకా కాంబినేషన్ స్కిన్, ఇంకా ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తానండి డైలీ బేసిస్ మీద. తర్వాత 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. ప్యాచీగా అలా కూడా ఉండదు, ఈ పౌడర్ చాలా మంచిగా ఉంటుందండి. సో దీని ప్రైస్ చెప్పలేదు కదా మీకు, ఇప్పుడు చూద్దాము. ప్రైస్ వచ్చేసి 205 rupees అండి. ఇది 350 grams, 100 grams వాటిల్లో కూడా అవైలబుల్లో ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.